ప్రజెంట్ ఇప్పుడు నాలుగు రకాల ఎలక్ట్రికల్ కార్ టైప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అవి బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్, హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్, ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్, ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇప్పుడు మొదటి రకమైన బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్ గురించి చూద్దాం. బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్ని ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్ అని కూడా అంటారు. ఇవి పెట్రోల్ లేదా డీజిల్పై రన్ అవ్వకుండా కంప్లీట్గా బ్యాటరీ పవర్ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీతో మాత్రమే రన్ అవుతుంది. ఇందులో ఉండే ఎలక్ట్రికల్ మోటార్కి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడం ద్వారా కార్ అనేది మూవ్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ అంతా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్లలో స్టోర్ అయి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్స్ కార్ కింది భాగంలో ఫిక్స్ అయి ఉంటాయి. అయితే ఎలక్ట్రికల్ కార్ని మూడు ఛార్జర్ల ద్వారా ఛార్జ్ చేయవచ్చు. అందులో ఒకటి లెవెల్ 1 ఛార్జర్. ఇది మన ఇంట్లో ఫిక్స్ చేస్తారు. సో మనం ఈజీగా ఇంట్లోనే కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ చాలా స్లో అవుతుంది. ఇక రెండవది లెవెల్ 2 ఛార్జర్. ఇది కూడా ఇంట్లోనే ఫిక్స్ చేస్తారు. లెవెల్ 1 ఛార్జర్ కంటే లెవెల్ 2 ఛార్జర్లో ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. ఇక మూడవది లెవెల్ 3 ఛార్జర్. ఇది సూపర్ ఫాస్ట్ హై స్పీడ్ ఛార్జర్. కేవలం 40 లేదా 60 నిమిషాలలో ఈ ఛార్జర్ ద్వారా ఎలక్ట్రికల్ కార్ని త్వరగా ఛార్జ్ చేయవచ్చు. కానీ ఇది కమర్షియల్ ఛార్జింగ్ స్టేషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్ వర్క్ అవ్వడానికి యూజ్ చేసే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ మోటార్, ఇన్వర్టర్, బ్యాటరీ, కంట్రోల్ మాడ్యూల్, ఆల్టర్నేటర్. సో ఇప్పుడు వీటి ద్వారా ఎలక్ట్రికల్ వెహికల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనం ఇంజన్ స్టార్ట్ చేసి యాక్సిలేటర్ నొక్కగానే కంట్రోలర్ దాన్ని గమనించి బ్యాటరీ నుండి ఇన్వర్టర్ ద్వారా ఎలక్ట్రికల్ మోటార్కి పవర్ సప్లై చేస్తుంది. యాక్సిలేటర్ తక్కువ చేసినప్పుడు కంట్రోలర్ పవర్ని ఇన్వర్టర్ ద్వారా మేనేజ్ చేస్తుంది. మనం బ్రేక్స్ వేయగానే ఆల్టర్నేటర్ పనిచేయడం స్టార్ట్ చేసి కొంత ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి తిరిగి బ్యాటరీకి పంపుతుంది. అయితే ఎలక్ట్రికల్ వెహికల్ వర్కింగ్ ప్రిన్సిపల్ సింపుల్గా ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్ కన్స్ట్రక్షన్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క టార్క్ లో స్పీడ్లో కూడా హైగా ఉంటుంది. బ్యాటరీ నుండి వచ్చే పవర్లో 90% ఎలక్ట్రికల్ కార్లో యూజ్ అవుతుంది. అదే గ్యాసోలిన్ పవర్ వెహికల్ అయితే వాటి కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ హెవీగా ఉండడమే కాకుండా వాటి ఇంజన్లో పెట్రోల్ లేదా డీజిల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే పవర్లో కేవలం 45% మాత్రమే కార్ మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అయితే ఎలక్ట్రికల్ కార్ అనేది ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ స్టేషన్ల దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. మనం సింపుల్గా మన ఇంట్లో కూడా వాల్ సాకెట్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్. ఇందులో పొల్యూషన్ ఉండదు. డీజిల్ పెట్రోల్పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. లో మెయింటెనెన్స్ ఉంటుంది. నాయిస్ పొల్యూషన్ అసలే ఉండదు. డ్రైవింగ్ అనేది చాలా స్మూత్గా, ఈజీగా ఉంటుంది. అడ్వాంటేజెస్తో పాటు బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ తక్కువ ఉండడం, డ్రైవింగ్ రేంజ్ తక్కువ ఉండడం, అలాగే స్పీడ్ లిమిట్ కూడా తక్కువ ఉంటుంది. రీఛార్జ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడం, డీజిల్, పెట్రోల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ప్రైస్ హైలో ఉండడం. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టిగార్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ జెడెస్ ఈవీ, హూండై కోనా, మహీంద్రా ఎక్స్యూవీ 400, ఇవన్నీ కంప్లీట్ బ్యాటరీ పవర్డ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇక రెండవది హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్లో ఇంజన్ మరియు ఎలక్ట్రికల్ మోటార్ రెండూ ఉంటాయి. ఇంజన్కి ఫ్యూయల్ ద్వారా ఎనర్జీ వస్తే ఎలక్ట్రికల్ మోటార్ ఎలక్ట్రిసిటీని బ్యాటరీ నుండి తీసుకుంటుంది. ఇంజన్ ఎలక్ట్రికల్ మోటార్ రెండు వర్క్ చేస్తూ కార్ యొక్క మైలేజ్ను పెంచడమే కాకుండా ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అయితే ఈ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ కార్స్కి ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. కార్ బ్రేక్ వేసినప్పుడు రీజనరేట్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా వచ్చే ఎనర్జీతో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అలాగే ఇంజన్ నుండి వచ్చే ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా ఛార్జ్ అవుతుంది. అయితే ఈ హైబ్రిడ్ కార్స్ 2 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి మైల్డ్ హైబ్రిడ్, రెండవది ఫుల్ హైబ్రిడ్. దీనినే స్ట్రాంగ్ హైబ్రిడ్ అని కూడా అంటారు. మైల్డ్ హైబ్రిడ్లో తక్కువ సైజు కలిగిన చిన్న బ్యాటరీ, అలాగే చిన్న ఎలక్ట్రికల్ మోటార్ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు లేదా కార్ ఐడల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ని షట్ డౌన్ చేసి మళ్ళీ మనం మూవ్ అయ్యేటప్పుడు ఇంజన్ను ఆన్ చేసి ఫ్యూయల్ని సేవ్ చేస్తుంది. దీనివల్ల కార్కి అదనంగా 1 or 2 kilometers మైలేజ్ని ఈ మైల్డ్ హైబ్రిడ్ కార్ అనేది పెంచుతుంది. కానీ కంప్లీట్ కార్ అనేది ఎలక్ట్రికల్ మోటార్ మీద రన్ అవ్వదు. మైల్డ్ హైబ్రిడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రెజా, ఎస్క్రాస్, ఎర్టిగా, సియాజ్. హైబ్రిడ్ కార్లో రెండవది ఫుల్ హైబ్రిడ్. ఇందులో ఎక్కువ సైజు కలిగిన బ్యాటరీ ప్యాక్, అలాగే పెద్ద ఎలక్ట్రికల్ మోటార్ ఉంటుంది.
మనం ఒకవేళ హయ్యర్ డిస్టెన్స్ లేదా హై స్పీడ్లో వెళ్ళాలనుకుంటే కంప్లీట్ పెట్రోల్ ఇంజన్పై వర్క్ అవుతుంది. మనం లో డిస్టెన్స్ లో స్పీడ్లో అర్బన్ లేదా సిటీ ఏరియాలో తిరుగుతున్నప్పుడు పెట్రోల్ అండ్ ఎలక్ట్రికల్ మోటార్ కాంబినేషన్లో ఈ ఫుల్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ వర్క్ చేస్తుంది. సో ఈ ఫుల్ హైబ్రిడ్ కార్స్ అనేవి ఇంజన్, ఎలక్ట్రికల్ మోటార్ రెండింటి కాంబినేషన్లో నడుస్తూ వెహికల్ యొక్క మైలేజ్ని చాలా వరకు పెంచుతాయి. మైల్డ్ హైబ్రిడ్, ఫుల్ హైబ్రిడ్ వీటికి ఛార్జ్ పెట్టవలసిన అవసరం లేదు. రీజనరేట్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. హైబ్రిడ్ కార్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఆటోమేటిక్గా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, చిన్న ఇంజన్స్ ఉండడం ద్వారా మైలేజ్ పెరుగుతుంది, అలాగే వీటికి రీసేల్ వాల్యూ ఎక్కువ. హైబ్రిడ్ కార్స్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి తక్కువ పవర్ని ప్రొడ్యూస్ చేస్తాయి, వీటి రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, కార్ యొక్క హ్యాండ్లింగ్ పూర్గా ఉంటుంది, ఒకవేళ బ్యాటరీ చెడిపోతే దాన్ని రీప్లేస్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఫుల్ హైబ్రిడ్ కార్స్ ఎగ్జాంపుల్ టయోటా హైరైడర్, టయోటా కార్మి, గ్రాండ్ విటారా, బీఎండబ్ల్యూ 7 సిరీస్. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, చాలామంది కలలు కంటూ ఉంటారు కానీ ఆ కలలను నిజం చేసుకునేది కొంతమందే. అలా నిజం చేసుకున్న వారిలో స్టీవ్ జాబ్స్ కూడా ఒకరు. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల నుండి మనం నేర్చుకునేలా బికమింగ్ స్టీవ్ జాబ్స్ అనే పుస్తకంలో చక్కగా వివరించారు. కుకు ఎఫ్ఎంలో ఈ బుక్ యొక్క ఆడియో ఫార్మాట్ తెలుగులో ఉంది, తప్పకుండా వినండి. జీవితం అనేది అందరికీ ఒకేలా ఉండదు, ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. ఈ ఒక్క బుక్ మాత్రమే కాకుండా 10,000 అవర్స్ ఆడియో షోస్ని మీ రీజనల్ లాంగ్వేజ్లో కూకు ఎఫ్ఎంలో వినొచ్చు. ఎవ్రీ వీక్ న్యూ బుక్స్ని కూకు ఎఫ్ఎంలో యాడ్ చేస్తారు. సాధారణంగా కూకు ఎఫ్ఎం 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399 ఉంటుంది, కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ AKFT50 కూపన్ కోడ్ యూజ్ చేయడం ద్వారా 199కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ని పొందవచ్చు. సో తప్పకుండా కూకు ఎఫ్ఎం యాప్ని ట్రై చేసి మీ మనసుకు నచ్చింది వినండి. కూకు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్ అలాగే ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు నచ్చిన బుక్ని ఫీడ్బ్యాక్ ఫామ్లో చెప్పండి. ఇక మూడవది, ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్కి నార్మల్ హైబ్రిడ్ వెహికల్కి 2 మెయిన్ డిఫరెన్సెస్ ఉంటాయి. హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జ్ పెట్టవలసిన అవసరం లేదు, కానీ ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్కి మనం ఛార్జర్తో ఛార్జ్ చేయవలసి ఉంటుంది. హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కేవలం పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రికల్ మోటార్ రెండింటి కాంబినేషన్లో నడుస్తుంది, కానీ ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రికల్ మోటార్ ఈ రెండింటి కాంబినేషన్లో నడవడం మాత్రమే కాకుండా మనకు నచ్చినట్టు సపరేట్గా పెట్రోల్ ఇంజన్తో నడిపించుకోవచ్చు, అలాగే కంప్లీట్ ఎలక్ట్రికల్ మోటార్ ద్వారా కూడా నడిపించుకోవచ్చు. దీనికోసం సపరేట్గా కార్లో హైబ్రిడ్ మోడ్, ఆల్ ఎలక్ట్రికల్ మోడ్, నార్మల్ మోడ్స్ అని 3 మోడ్స్ ఉంటాయి. ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ మోటార్, ఇంజన్, బ్యాటరీ, పవర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యూయల్ ట్యాంక్, ఛార్జర్. అయితే ఈ ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ దాదాపు 65% బ్యాటరీ పవర్ ద్వారానే రన్ అవుతుంది. ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి 75% జీరో పొల్యూషన్ వెహికల్స్, మైలేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, కార్ చాలా స్మూత్గా క్వైట్గా రన్ అవుతుంది, ఫ్యూయల్ బిల్ చాలా తగ్గుతుంది. అలాగే వీటికి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్, వీటిని మెయింటైన్ చేయడం చాలా కాంప్లెక్స్, బ్యాటరీ లైఫ్ ప్రాబ్లమ్స్ బాగా ఉంటాయి. ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండియాలో ఎక్కువగా లేవు. ల్యాండ్ రోవర్, పోర్షే కార్స్లో మాత్రమే ఇండియాలో ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ కార్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక నాలుగవది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇందులో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి కార్ రన్ అయ్యేలా చేస్తారు. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే ఇందులో హైడ్రోజన్ని మెయిన్ ఎలిమెంట్గా వాడతారు. కంప్రెస్డ్ హైడ్రోజన్ యూజ్ చేసి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి ఎలక్ట్రికల్ మోటార్కి ఎలక్ట్రిసిటీ వెళ్ళి కార్ అనేది రన్ అవుతుంది. అయితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్కి ముఖ్యంగా కావాల్సింది కంప్రెస్డ్ హైడ్రోజన్. సో ఎన్విరాన్మెంట్లో హైడ్రోజన్ అనేది ఒక కామన్ ఎలిమెంట్. సో హైడ్రోజన్ అనేది ఈజీగా చాలా ఎక్కువ మొత్తంలో మనకు దొరుకుతుంది. ఈ హైడ్రోజన్ యూజ్ చేసి ఫ్యూయల్ సెల్స్ ద్వారా వెహికల్ని రన్ చేస్తే దాని ద్వారా వచ్చే పొల్యూషన్ కంప్లీట్లీ జీరో. బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా అయినా పొల్యూషన్ జరుగుతుంది, కానీ ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ కార్ ద్వారా పొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్లో తయారు చేసే బ్యాటరీ అనేది నేలను తవ్వి కాలుష్యం చేసి తయారు చేస్తారు. అలాగే ఎలక్ట్రికల్ కార్కి యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా బొగ్గు నుండే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
సో జరిగేది కాలుష్యమే కాబట్టి బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్ కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ కాదు. కానీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్లో ఏ పొల్యూషన్ ఉండదు. హైడ్రోజన్ న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి దాన్ని కంప్రెస్ చేసి న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. అలాగే దీంట్లో ఉండే ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మనం పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ నింపడానికి ఎంత సమయం పడుతుందో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్లో హైడ్రోజన్ని ఫిల్ చేయడానికి కూడా అంతే తక్కువ టైం పడుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే, ఎలక్ట్రికల్ మోటార్, ఫ్యూయల్ సెల్ స్టాక్, హైడ్రోజన్ ఫ్యూయల్ ట్యాంక్, బ్యాటరీ ప్యాక్. అయితే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇది రెన్యూవబుల్ అండ్ రెడీ టు యూస్ అవైలబుల్. ఇది కంప్లీట్లీ జీరో పొల్యూషన్ టెక్నాలజీ. దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే, ఎన్విరాన్మెంట్లో న్యాచురల్గా ఉన్న హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తయారు చేయడానికి భారీగా ఇన్వెస్ట్మెంట్ కావాలి. దీనివల్ల ఓవరాల్ కాస్ట్ పెరుగుతుంది. ఇక మరీ ముఖ్యంగా హైడ్రోజన్ని స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కాంప్లెక్స్. టయోటా మిరాయ్ అనేది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్కి ఎగ్జాంపుల్. ఒకసారి మళ్ళీ రివైవ్ చేసుకుంటే, ఎలక్ట్రికల్ వెహికల్స్ 4 టైప్స్. ఒకటి బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్, అంటే కంప్లీట్ బ్యాటరీ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీతోనే రన్ అవుతుంది. రెండవది హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇది 90% ఇంజన్తోనే రన్ అయి 10% బ్యాటరీ ఎలక్ట్రికల్ మోటార్ని యూజ్ చేసి నడుస్తుంది. మూడవది ప్లగ్ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇది ఎలక్ట్రికల్ మోటార్, ఇంజన్ రెండింటితో నడుస్తుంది. కావాలంటే విడిగా కూడా వాడచ్చు. ఇక నాలుగవది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్. కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మార్చి ఈ వెహికల్ నడుస్తుంది. అయితే ఇందులో మొదటి రకమైన బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. కానీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఫ్యూచర్లో ఖచ్చితంగా అందరూ అడాప్ట్ చేసుకునే టెక్నాలజీ అవుతుంది. ఎందుకంటే దీనికి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజెస్ ఏంటంటే, హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, అలాగే దాన్ని స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం. దీనిని అధిగమించడానికి ఇండియన్ గవర్నమెంట్ హైడ్రోజన్ మీద భారీగా పెట్టుబడులు పెడుతుంది. ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ పైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆయన బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ మన ఇండియాలో ఈజీగా అడాప్ట్ అవుతాయని అంటున్నారు. ముఖేష్ అంబానీ గారు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ పైన ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క టైప్స్. ఇందులో మీకు నచ్చిన ఎలక్ట్రికల్ కార్ టైప్ ఏదో కింద కామెంట్లో చెప్పండి. అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా చెప్పబోతున్నాను. సో ఆ వీడియో మిస్ కాకూడదు అంటే, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.